नमस्ते नेनु मी प्रिया वेलकम टू पवन प्रिया वंटलु मनम वंकाय कूरनु तैयार चेसुकुंदाम चाला सिंपल गा अयिपोतुंदंडी पदे पद निमिषाल्लो ई कूर मनकु रेडी अयिपोतुंदी अन्नंलो तिंटे चाला बागुंटुंदी इप्पुडु एला चेसुकोवालो दीनिकि कावाल्सिन पदार्थालु एंटो ओकसारि चूसेद्दाम वंकायल्नि बागा कडिगेसि चूडंडी इंत सैजु मुक्कलुगा कट चेसुकुंटे कूर बागुंटुंदंडी ఒక వంకాయని 8 భాగాలుగా కట్ చేశాను ముందుగా వంకాయల్ని బాగా కడిగి ఇలా ఉప్పు నీటిలో ఈ వంకాయ ముక్కల్ని కట్ చేసి ఇలా ఉంచుకోవాలండి తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కొంచెం కరివేపాకు ఒక పెద్ద వెల్లుల్లిగడ్డ మొత్తం తీసుకున్నానండి దీన్ని ఇలా పొట్టుతో సహా దంచి పెట్టుకున్నాను ఈ వంకాయ కూరలో ఈ వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు పాన్ లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్ర మినపప్పు ఇవన్నీ కలిపి 1 టీ స్పూన్ వేసుకోవాలి ఆవాలు బాగా చిటపటలాడాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాము అలాగే ఈ కరివేపాకు కూడా వేసుకుని ఉల్లిపాయలు కొంచెం వేగాలి ఇలా ఉల్లిపాయలు కొంచెం కలర్ మారిన తర్వాత మనం ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కల్ని వేసేసుకుందాము అలాగే ఈ వంకాయ ముక్కల్లో ఉప్పు కూడా వేసుకుంటే మనకి తొందరగా ఉడికిపోతుందండి మన రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఈ వంకాయ ముక్కలన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా అంతా బాగా కలిపి ఫ్లేమ్ ని మీడియం లో పెట్టి దీనిపైన ఒక మూత ఉంచేస్తే మనకి వంకాయలు తొందరగా మగ్గిపోతాయి మధ్య మధ్యలో ఇలా ఒకసారి మూత తీసి కలుపుకోవాలి చాలా తొందరగా అయిపోతుందండి ఈ కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఈ వంకాయలు నూనెలోనే మగ్గితే కూర చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ మనం కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా ఈ వెల్లుల్లి వేసేసుకుందాము అలాగే కూరకు సరిపడినంత కారం యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను 1 టీ స్పూన్ కారం మాత్రమే వేస్తున్నానండి అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఈ కూరలో కారం ఎక్కువ ఉండకూడదండి ఇలా కొంచెం లైట్ గా వేసుకుంటేనే చాలా కమ్మగా ఉంటుంది కూర ఇలా ఒక్కసారంతా కలిపేసి ఇలా కొద్దిగా నీళ్లు తీసుకొని పై నుంచి ఇలా చిలకరించితే సరిపోతుందండి చాలా తక్కువే పడతాయి నీళ్లు ఇలా నీళ్ళంతా చిలకరించి ఒకసారి కలిపేసుకొని మళ్ళీ దీని మీద మూత పెట్టి సన్నటి మంటపైనే ఒక 2-3 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి వంకాయలు కూడా మరీ మెత్తగా ఉడికిపోకూడదు ఈ కూరకి తింటూ ఉంటే అలా ముక్కలుగా తగులుతూ ఉంటేనే చాలా బాగుంటుంది ఓకేనండి చూస్తున్నారు కదా ఇలా నూనంతా మనకు పైకి తేలిపోతుంది వంకాయ కూడా చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు చివరగా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కూరని దింపేసుకోవడమే ఇలా సింపుల్ గా చేసుకునే ఈ వంకాయ కూరని తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ఈ కూర మనకి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది బ్యాచిలర్స్ కూడా ఈ కూరని ఈజీగా 10 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఓకేనండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఇప్పుడే మన ఛానల్ చూస్తున్న వారు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేస్తే మేము రోజు చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఇలాంటి రుచికరమైన వంటకాలతో మళ్ళీ కలుస్తాను. బై అండి.